హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ప్రజెంట్ నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఒకప్పుడు వైఎస్ అభిమాని తర్వాత వైఎస్ఆర్టీపీలో కీలక నేత ఇప్పుడు జగన్ని కాపాడటానికి వచ్చిన కట్టప్ప అంటూ శరమిది మీద విషయం కక్కుతున్న కొండ రాఘవరెడ్డి గారు ఆయనతో మాట్లాడదాం సో కొండ రాఘవరెడ్డి గారు నమస్కారం సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ పాదయాత్ర చేసేటప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఈమెను చేయడానికి ఏమో ముందుకు వచ్చారు కానీ ఎవరు చేయమని చెప్పలేదు అన్నారు బట్ ఆ పార్టీలో కీలక నేతలు ఎప్పుడు కూడా దీన్ని ఇలా మాట్లాడలేదు కాంట్రిబ్యూషన్ ఉంది పాదయాత్ర చేసింది కష్టపడింది అంటున్నారు ఇప్పుడు కూడా నిన్న సజ్జల గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నారు కాంట్రిబ్యూషన్ ఉంది చేసింది ఒప్పుకో ఒప్పుకుంటున్నాం అని చెప్తున్నారు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఒక మహిళ నడవడం అనేది అది సాహసోపేతమైనటువంటి నిర్ణయం దాంట్లో వెనకాల జరిగింది ఏందనేది నాకున్న ఇన్ఫర్మేషను నాకున్న ఆలో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము అక్కడ ఇట్లా మాట్లాడుకున్నారు విజయమ్మ చేయాలనుకుంటే ఆమె కొంత ఆరోగ్యం బాగాలేదు బస్సు యాత్ర అయితే బాగుంటుంది అనుకున్నారు అది కూడా మళ్ళీ నిలబడి మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుందని తర్వాత వారసురాలు భారీ భర్తకి ఇబ్బంది ఉన్నప్పుడు భార్య చేయాలనే ఆలోచన వచ్చింది అది పెండింగ్ ఉంది షర్మిలమ్మ కూడా చేయాలనే ఆలోచన వచ్చింది పెండింగ్ ఉంది అంత లోపల జైలు బయటకు వచ్చింది ఆ రోజు నేను అక్కడనే ఉన్నా జైలుకి లోపల కోలేదు అక్కడనే ఉన్నా ఆ జైలు బయట గొట్టం పెట్టాం కానీ ఆమెనే మాట్లాడింది నీకు ఆ క్లిప్పింగ్లు నేను అవసరమైతే తెప్పిస్తా ఆమెనే మాట్లాడింది నేను మా అన్న గురించి సాక్రిఫైస్ చేసి భార నేను పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నా ఎక్కడ డిస్కషన్ అవకముందే ఏది ఏమైందో భగవంతుని గరక ఇంకా పెండింగ్ ఉంది జైల్లోకి వెళ్ళి బయటికి రాగానే గొట్టాలు పెడితే నేను పాదయాత్ర అనుకుంటున్నా నేను ఈవెన్ బ్రదర్ అనిల్ కుమార్ కూడా చెప్పలేదు నిర్ణయం తీసేసుకున్నా అని చెప్పింది ఓకే దాని వెనకాల సరే ఇక పర్సనల్ విషయాలు కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడతాయి ఇప్పుడు నేను అవి తోలికి పోదలుచుకోలేదు అయిపోయింది అది ఆ ఎపిసోడ్ అయిపోయింది దానికి జవాబు అవి చెప్పింది కదా రాఘవకుండా రాఘవ రెడ్డి అన్న నువ్వు ఇట్లా అనుకోలేదు ఇవి అబద్ధాలే అన్నది ప్రమాణం చేద్దామన్నది నేను ప్రమాణం విజయమ్మ గారు పలికించగలరా అన్నది నేను 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 ఇప్పుడు నేను చెప్తున్నాను మీ ద్వారా ఆమె తినని రాత్రులు గడుపుతుంది ఇబ్బందులు పడుతుంది ఎవరు విజయమ్మ గారు కొడుకు ముఖ్యమంత్రి ప్రజాసేవలో సంక్షేమంలో తండ్రిని మించి తనేయుడుగా ముందుకు అవుతుండని సంతోషంలో ఉండాలన్నా తెలంగాణలో వచ్చి పార్టీ పెడితే నా బిడ్డను తెలంగాణకు అప్పచెప్పిన అంటే ఇక్కడ సంఖ దిగి ఆంధ్రప్రదేశ్లో పోయి అన్న మీద దాడి చేస్తుండ సంతోషంలో ఉండాలన్నా బాధలు ఉండాలన్నా అనే ఇబ్బందుల పాలే ఉందాన్ని మనం ఆమెను ఎవ్వరొద్దు ఆమెకు ఇష్టం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తుందా షర్మిలమ్మకైతే చేసే ప్రసక్తే ఉండదు ఆప్షనే లేదు ఒకటే ఒక ఆప్షన్ ఉంది ఆమె ముంగట చేస్తే కొడుకును మళ్ళా ముఖ్యమంత్రిని చేయండి ఈ సంక్షేమ పాలన మళ్ళీ ముందుకోవాలన్నా ఎక్కడ ఇబ్బంది కావద్దనుకున్నా నా కొడుకును మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలన్న ఆప్షన్ ఒకటి ఆమెకు ఉంది వద్దనుకుంటే ఇంట్లో ఉంటుంది రెండు ఆప్షన్ లేదు ఓకే ఎందుకంటే కాంగ్రెస్లకు ఆమె పోదు కాంగ్రెస్ కడుకో కప్పుకోదు ఆ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన బాధలు ఆమె మనసులో ఇప్పటికీ తొలుస్తూనే ఉన్నాయి కనుక ఆప్షన్ లేదు ఆమె ఏం చేయాలో చేస్తారు ఆమెను ఎందుకు మనం బయట కుదుద్దాం ఊవంటే సాక్ష్యాలు వద్దు ఊంటే ప్రమాణాలు వద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రమాణం చేసి ఫెయిల్ అయినాం పాలేరు ప్రమాణం నీళ్ళలో కలిసిపోయింది వాగులు కలిసిపోయింది అందుకే ప్రమాణాలు వద్దు నేను షర్మిలమ్మ గారితో నేను పుల్లా చెప్తున్నా మీరు అభివృద్ధి సంక్షేమం రాజశేఖర రెడ్డి గారి పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుండా చేస్తలేడా దాంట్లో ఇష్యూస్ మీద మాట్లాడు ఐఎమ్ హ్యాపీ రాజారెడ్డి గారి పేరు రెడ్డి గారు పెట్టుకోడు ఇప్పుడు నా నా మన్మని పేరు మా తాత పేరు మా నాయన పేరు పెట్టుకున్నా కొండా నిహాన్ చెన్నారెడ్డి మా నాయన పేరు చెన్నారెడ్డి నేను పెట్టుకున్నా దాంట్లో ఎవరికేం ఇబ్బంది ఉంటుంది దానికి మరీ మరీ దాన్ని ఒత్తి ఒత్తి అండర్లైన్ చేసి వితింద కోటేషన్లు విడిచిపోవలసిన అవసరం ఏమి ఉంది ఎవడాడు నిన్న రాజశేఖర రెడ్డి గారి రక్తం కాదన్నాడు నువ్వు బాదాప్త రక్తం నువ్వు నువ్వే చెప్తావి ఆడపిల్ల ఉండంగానే ఆడబిడ్డ అంటావండి అన్నావా నువ్వు ఆడబిడ్డవే అంటే మురుసుపల్లి శరిపిల్లవే ఇంకా నువ్వు కొరకు గాయలు వేసుకోవాల్సిన అవసరం ఏముంది ఉంది నువ్వే మీరు చెప్పిందే కదా నేను చెప్పింది కాదు కదా తెలంగాణను ఓన్ చేసుకోవడానికి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఏమో బ్రదర్ అనిల్ కుమార్ బ్రదర్ అనిల్ కుమార్ కుటుంబం పనికి వస్తుంది ఆడబిడ్డను అత్తగారు ఈ నేవుజ్ఞా ఈడ పెరగాలనేది పనికి వస్తుంది ఆంధ్ర కోవరికి ఏమనిస్తుంది మా నాయన పెట్టిన పేరు ఎవరైనా చిన్న రాజశేఖర గారు తండ్రి పేరు పెట్టుకుంటే తప్పేముంది ఇప్పుడు మా తండ్రి పేరు నేను పెట్టినా నా మనకు పెట్టినా నేను ఒక మాట అన్నారు షిర్మిల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని ఒక్కటి రోషన్ గారు షర్మిలమ్మ నాకు ఇంచుమించు రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది నుంచి రాజశేఖర గారు చనిపోయినప్పటి నుంచి చాలాసార్లు కలుస్తున్నాం అంతకుముందు జగన్ గారిని ఎప్పుడప్పుడు కలిసేది కానీ శర్మమ్మ గారు ఎప్పుడు కలిసేది రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా విజయమ్మ ఎక్కువ ఎక్కువ అంటే జగన్ గారు ఇద్దరిని మేము కలిసేది ఏ భారతమ్మని కనబడితే బాగుండరాఘరెడ్డి అని అంటుండే గంతవరకే ఉండే మాకు షర్మిలమ్మ పెద్ద సంబంధాలు లేకుండా తర్వాత రాజశేఖర్ గారు చనిపోయాక ఈ అమ్మాయిని చూస్తున్నాము పెళ్లిలోకి వస్తుంది మంచి చెడ్డ దానికంటే ముందు దానికంటే తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఏం చేసిండంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద మ్యారేజ్ హాల్ తీసుకొని తెలంగాణ మనం రాజేంద్రనగర్లో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అధ్యక్షులుగా వేసి మాతో పదకొండు మందినేమో కమిటీ మెంబర్లు వేసారు అంటే నేను గట్టు శ్రీకాంత్ రెడ్డి గట్టు రామచంద్రరావు జనక్ ప్రసాదు ఎడమకృష్ణారెడ్డి మదన్ మదన్ ఇద్దరు ఎమ్మెల్యేలు మేము పదకొండు మందితోటి మాది కమిటీ వేసాడు శివకుమార్ గారు వేసిగా మీకు షర్మిలమ్మ గారు ఇన్ఛార్జ్ ఉంటారు నేను ఒక్క వరంగల్ ఖమ్మం జిల్లా మాత్రమే పరమార్శ యాత్ర చేసిన మీరు మిగతా తొమ్మిది జిల్లాలు షర్మిలం మెంబర్ ఉండి ఓదార్పు యాత్ర చేయండి అని చెప్పిండు మేము ఓదార్పు యాత్ర చేసినాం అప్పుడు దగ్గరికి వెళ్ళి చూసినాం మేము అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇన్ఛార్జ్ చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఏమైనా పెట్టాలని ఆలోచన చేసిండు నేను అనుకోను బాధాప్త మీటింగ్ పెట్టి లైవ్లో చెప్పిండు మాకు అప్పచెప్పిపోయిండు ఓదార్పు యాత్ర చేసింది అంతవరకు ఓకే ఆ ఓదార్పు యాత్ర ఒక మంచి మాట కూడా చెప్పింది ఆతోటి రాఘవన్న మనం ఏదన్నా ఊరికి పోతే నాన్న చనిపోయిన మనిషికి ఏమో ఒక లక్ష రూపాయలు ఇస్తున్నాం వాళ్ళ పిల్లలు ఏమన్నా ఉంటే చదువు చెప్పిద్దామంటున్నాం ఈ ఊర్లోనే ఆరు నెలల కింద ఒక రైతు ఆ పాలే చనిపోయిందంట ఆయనకు కూడా మనం ఏమైనా ఇస్తే బాగుంటుందేమో రాఘవన్న ఆలోచించు అని నేను అన్నట్లు ఉండదమ్మా మనమేమో ఒకటే లైన్ జగన్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చనిపోయిన గురించి ప్రోగ్రాం పెట్టినాం తర్వాత ఒక మూడు నెలలు గ్యాప్ ఇస్తాం మళ్ళీ పెడదామమ్మా అని గుడి చెప్పినాం ఆ రోజు గాయబైంది వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి తెలంగాణ గురించి అంటే ఎక్కడ ఉందో తెలియదు కానీ రాజకీయాల నుంచి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి వరకు తెలంగాణ వచ్చి ఏడేళ్ళ వరకు ఆమెకు తెలంగాణ లేదు సడన్గా దిగింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది మా రాజన్న ఫోటో పెట్టింది ఇక ఫోటో పెట్టినాక ఏమనుకుంటాం మాటిచ్చిన కుటుంబం మడమదిప్పని కుటుంబం రాజశేఖర రెడ్డి గారైనంతే రాజారెడ్డి గారైనంత జగన్మోహన్ రెడ్డి గారైనంతే విజయమ్మ గారైనంతే షర్మిలమ్మ కూడా గట్టి అనుకున్నాం దిగితిమి లోతెంతో చూస్తే మీ బుట్ట పక్కన పడేస్తేమి వెళ్ళిపోతీమి ఇక నాకు వెళ్ళిపోయిన నేను ఒకటి షర్మినమ్మ కాద ఒకటే రోజు ఒంటికాల మీద తీసుకొని కాదు ఇది నేను సాక్షి ఛానల్లో డిబేట్కి వెలిచిన రోజు ఆ సబ్జెక్ట్ ఉన్నందుకు కొంత భావోద్వేగానికి పంపించాను సార్ మీకు వినండి నాకు అక్కడికి పోయేంత వరకు అయ్యప్ప మీద అసలు ఏ సబ్జెక్ట్ ఉండదు ఇంకోటి మార్నింగ్ డిబేట్ అనేది చెప్పరు వన్ డే బిఫోరు రేపు రేపు డిబేట్ ఉంటుంది రండి అంటారు అది ఏ ఛానల్ అయినా ఆ డిబేట్ పోయిన తర్వాత ఆ రోజు పేపర్లలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ అది మూడు నాలుగు పేపర్లలో రావాలి ఏదో ఒక పేపర్లో కొనాకు తోకకొచ్చింది తీసుకొచ్చి డిబేట్ పెట్టరు ఆ రోజు ఒక రెండు ప్యాచ్ ఎల్లో మీడియా వాళ్ళు షర్మిలమ్మ ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న మోసం చేస్తాడు ఒక ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు నియంత జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాన్ని నిలువున జీల్చడంలోపల కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సాక్ష్యం మా విజయమ్మ మా అమ్మ అని చెప్పిందట నాకు తెలియదు అప్పటికి పోయిందాక పేపర్లు అన్నీ చదువుతున్నాడు కేఎస్ఆర్ గారు కొమినేన్ గారు ఈ సబ్జెక్ట్ అని వెళ్ళింది మొదలు నాతో మాట్లాడియాలి వాళ్ళు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు రోజు స్టేట్మెంట్ ఇచ్చారు ఒకప్పుడు మా బాబాయిని పెట్టి మా కుటుంబాన్ని చీల్చారు ఇప్పుడు నా చెల్లెల్ని పెట్టి నా కుటుంబాన్ని అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక పార్టీ షర్మిల కాంగ్రెస్ పార్టీ వల్ల మా కుటుంబం చీలలేదు కేవలం మా అన్న వల్ల చీలింది సాక్ష్యం మా అమ్మ చెప్పింది చెప్పిన దానికి నేను రాజశేఖర్ రెడ్డి గారికి నిన్నైన భక్తునిగా అది ఎవడవడన్నా కాదన్నా వాళ్ళు బుందలబడని భక్తునిగా నేను భావోద్వేగానికి గురైన ఆమె ఇక్కడ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని గంగలో కలిపేదాకా కాంగ్రెస్ పార్టీలో కలిపేదాకా మీరు కూడా ఉన్నారు నేను లేదు నేను రాధాకృష్ణతోటి ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఏబిఎన్లో పెట్టిన తెల్లారి నుంచే నేను అమ్మతో డిఫర్ అవ్వకుంటూ వచ్చాను అంటే మీరు చెప్పేదానికి ఎక్కడ పొంతన కుదరట్లేదు సార్ ఇప్పుడు షర్మిల గారికి అహంకార పూరితం అన్నారు విషపూరితం అన్నారు విష నాగన్నారు ఇన్ని విషాలు ఉంటే ఒక మనిషి ఇంకొక మాట కూడా నాకు అన్నారు నాకు బాగా గుర్తుంది తెలంగాణలో పార్టీ పెట్టి అంటే క్యాడరే లేదు ఇక్కడ పార్టీకి అలాంటిది ఇక్కడ ఒక పార్టీ పెట్టి తన ఆస్తులు అమ్ముకుంటూ పాదయాత్రలు కానీ పార్టీకి జరిగే కార్యక్రమాలు కానీ అక్కడ అన్ని ఎకరాలు అమ్ముకుంది ఇక్కడ ఇన్ని ఎకరాలు అమ్ముకుంది ఇక్కడ ఇన్ని ఎకరాలు అమ్ముకుంది అని మీరు చెప్పారు చెప్పారా లేదా అవును తన సొంత ఆస్తుల్ని ఇన్ని అమ్ముకొని మొత్తం పిల్లలకు లేకుండా అమ్ముకుంటూ వస్తూ ఒక పార్టీని నడుపుకుంటూ వచ్చే వ్యక్తి ఇన్ని విష నాగులు ఇన్ని కోడినాగులు ఇంత అహంకార అయితే అన్న మీద నిజంగా తను వ్యతిరేకించాలని చూస్తే ఆ పార్టీ ఏదో ముందే ఏపీలో పెట్టిలో రోషన్ గారు లేదు మీరు మీరు అంటే ఏం తెరకనా మీకు అర్థమైతే లేనట్టుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగు ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు నువ్వు మీరు ఎస్ఎంఎస్ పెట్టి అవసరం అయితే చెప్తాను నీకు మీకు అర్థంగానే దొరికనా నేను విషనాగననా విషక ఇల్లు చిక్కిందన్న నేను వెందనకం కాదు తెలంగాణలో వచ్చి ఆమె అమ్ముకున్న ఆస్తుల గురించి నేను చెప్పిన అని చెప్తున్నాను కోపమే ఉంటుంది అదే చెప్పేది తెలంగాణలో ఎందుకు పెడతారు కేవలం రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల అనే ఒక్క హోదా దప్పితే గారు నేను నా బాధల్లా గదే నీకు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్ను దూరం పెట్టినా నీకేమన్నా చేస్తామన్నా చేయకున్నా నువ్వు అడగరాని ఏమన్నా అడిగితే ఆయన నో అన్నా నువ్వు గదే చేస్తుంటే మాకు ఇలా మాట్లాడవలసిన అవసరం లేదు చెప్పేది అదే నేను చెప్పేది అట్లగిట్టేమన్నా ఉంటే నువ్వు ఆడ చెప్పినా బాగుంటుండే లేదు ఈడ వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం రోజు లేకపోతే రాజశేఖరన్న పద పన్నెండు పద్నాలుగవ పన్నెండవ పుష్కర వర్ధంతి రోజు ఏదన్న ఒకటి ఈడ చెప్పినా ఇప్పుడు ఏవైతే మాట్లాడుతున్నావో ఈడ ఒక్క మాట చెప్పినంటే నీ నువ్వు ఎవడవడం నుండు నా భూములా నువ్వు ఆమె అమ్ముకున్నా చెప్తున్నావు ఎంతమంది అమ్ముకున్నారో లిస్ట్ కావాలంటే నీకు పంపిస్తాను నేను వాట్సాప్లో ఈడు అమ్ముకున్నారు కారు ఉంటే కారు అమ్ముకున్నారు ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ అమ్ముకున్నారు భూములు ఉంటే భూములు అమ్ముకున్నారు పది గుంటలు ఇరవై గుంటలు ఎకరాలు రెండు ఎకరాలు అమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు మీద ఉన్నారు వాళ్ళు ఈ టీవీ ఏది మన యూట్యూబ్లలో పెడితేనే ఉండరు షర్మిదమ్ ఏమమ్ముకున్నారు ఆమె ఆస్తులు ఆమె అమ్ముకుంది ఆమె డేరా ఆమె వేసుకుంది ఆమె నీళ్ళు ఆమె ఆగింది ఆమె కూలీలన్న పిలిపించుకుంది ఆమె మైకామ్ పెట్టుకుంది ఆమె గుడారమా వేసుకుంది ఆమె భోజనం ఆమె తిన్నది అది ఆమె సపరేటు పాదయాత్రకు అమ్ముకుంది ఏదో కార్యకర్తకో లేకపోతే ఒక పార్టీ ఆఫీసుకో లేకపోతే ఒక జెండాకో లేకపోతే ఎజెండాకో ఇచ్చింది కాదు ఏ జిల్లాల పార్టీ ఆఫీసులు పెట్టింది ఆమె పెట్టుకుంది పెట్టుకొని ఏమన్నది మనము నూట పంతొమ్మిది నిలబడతాం వరకు ఏ పార్టీలైనా ఒకరు బాగుతుంది రోషన్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చెప్తా నేను మర్రి చెన్నారెడ్డి గారు వచ్చినప్పుడు రెండు వందల తొంభై నాలుగులో ఒక నూట డెబ్బై మంది కొత్త వాళ్ళు వచ్చారు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు అది రెండు వేల మన పంతొమ్మిది వందల తొంభై ఎనభై ఎనభై రెండు తొంభై రెండులో కావచ్చు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎనభై రెండులో కావచ్చు ఆయన పెట్టినప్పుడు కూడా ఒక నూరు నూట యాభై మంది కొత్త వాళ్ళు వచ్చారు రాజశేఖర్ చంద్రబాబు నాయుడుకి అవకాశం రాలేదు ఒక్కసారి బీఫామ్ ఇచ్చేది వచ్చింది అప్పటికే అంత తడకలు ఆ తడకలకు ఇచ్చుకుంటూ వచ్చాడు రాజశేఖర రెడ్డి గారు తొంభై తొమ్మిదిలో కానీ లేదా ఆయన మొదటిసారి పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ లేదా రెండు వేల నాలుగులో కానీ కొత్త ముఖాలు తీసుకొచ్చాడు అదేవిధంగా కేసీఆర్ వచ్చినప్పుడు కొత్త ముఖాలు వచ్చినాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొత్త ముఖాలు వచ్చినాయి షర్మిలమ్మ గారు కూడా వచ్చినప్పుడు కొత్త ముఖాలు వస్తాయి కార్యకర్తలకు వెళ్ళి నాయకులను తీసుకొస్తా అని చెప్పిందామే మీరు ఎవ్వరు కూడా ఎక్కడ ఇబ్బంది పడద్దు నేను నిలబడతా మిమ్మల్ని నిలబెడతా అన్నది నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఉన్నది నమ్మిండ్రు ఏదో కొంతను నేను వందల కోట్లు ఖర్చు పెట్టినని చెప్ప నేను కోట్లు ఖర్చు పెట్టినని కూడా చెప్పా కొందరు ఒకటో రెండు కోట్లు పెట్టుకోరు ఇప్పుడు ముజితాబ్ అహ్మద్ అని ఉన్నాడు రెండు స్కార్పియోలు ఇద్దరు కొడుకులు ఆయన రెండున్నర కోట్లు పెట్టిండు ఎక్కడ పోయినా షర్మిలమ్మకు ఎస్కాటింగ్ పైలటింగ్ వాళ్ళే ఎయిర్పోర్ట్ పోతే వాళ్ళే ఎక్కడ పోయినా వాళ్ళే ఇట్లా చాలామంది మోసపోయిర్రు సరే ఈ మోసపోయినందుకు నువ్వు పార్టీని తీసుకుపోయి ఒక కాంగ్రెస్ పార్టీలో కలిపినందుకు నీ అమ్మడు వస్తువులు వస్తారేమో నాయకులతో కరుడు కట్టినా రాజశేఖర రెడ్డి గారి భక్తులు రాకుండొచ్చు వచ్చేటోళ్ళు వద్దురు అది తెలంగాణలో ఉంటే పరాయోళ్ళు అయిపోయి పిల్లలందరూ మూడు వందల మంది ఈ పరాయోలను విధించి విజయమ్మ గారు ఇచ్చిన మాటను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఇక్కడ ఉన్నప్పుడు ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకుండా అక్కడ పోయి పోతే పోతేనే ఒంటికాల మీద లేస్తే బాధపడి నలిగి నష్టపోయి మోసపోయి బురదల పడ్డా తెలంగాణ ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు ఎవరోడు వార్డు మెంబర్లు ఎవరోడో వాడు అన్నమో రామచంద్ర అంటుండే ఇప్పుడు పోతివక్కడ అన్ని బాధలున్నాయి అక్కడ పోయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నన్నందు కాదు ఆ కుటుంబం ఒక ఆ కుటుంబం ఆ కుటుంబం ఒక నిలవెత్తు నిలవెత్తు రూపం అంటే ఇప్పుడు ఒకటే మాట